ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. పులమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్. మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా సదాశివపేట పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గాంధీ అడుగుజాలలో నేటి యువతరం నడవాలని కోరారు. అహింసా మార్గంలోనే స్వతంత్రాన్ని తీసుకొచ్చారని మహానుత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు ఆకుల శివ, విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కోడు రంజయ్య, మండల పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కౌన్సిలర్లు విద్యాసాగర్ రెడ్డి గారు, అదే రకంగా మా ఆకుల శివగారు, మా రాచిరెడ్డి గారు, అదే రకంగా సదాశివపేట మండల పార్టీ అధ్యక్షులు కమాలపల్లి అంజన గారు, మరి పాల్గొన్నటువంటి మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మహాత్మా గాంధీ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించిన మహనీయుడు. ఓ కుటుంబం గురించి ఆలోచన చేసి, కుటుంబం బావు గురించి ఆలోచన చేస్తే కుటుంబ వ్యక్తులందరి మధ్యన వాళ్ళ మనసులో ఉంటారు. కానీ దేశం కోసరం, దేశ ప్రజలందరి కోసరం నిస్వార్థంగా ఈరోజు వారు చేసినటువంటి సేవలు దేశమే కాదు ప్రపంచం కూడా గుర్తుంచుకునే స్థాయిలో ఈరోజు మహాత్ముడయ్యిండు. మరి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి సంబంధించినటువంటి జయంతి సందర్భంలో భాగం పంచుకునేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి, మరి మేము ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది.